అనేది ఉండదు. ఎందుకంటే 1.6 లక్ష టన్ ప్యాడీని చేస్తే, మిల్లింగ్ చేస్తే నీకు 1 లక్ష టన్ ఇది వచ్చేది సన్నబియ్యం. అది బోను ఇంకొక 1 లక్ష టన్స్ పిలిస్తే సరిపోయేది. కానీ వీళ్ళు ఏం చేసినారు, ఆ ధాన్యాన్ని తక్కువ కమ్మి సన్నబియ్యం కోసం ఏమో ఎక్కువ ధరకు పంపి. నేను అందుకే అంటున్నా, మెడకామి తలకాయ ఎవడని పని చేస్తాడా? నిజంగా ఆలోచన ఉన్నవాడు కానీ, ప్రభుత్వ సొమ్ము విషయంలో పట్టింపు ఉన్నవాడు కానీ ఎవరైనా చేస్తారా? దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, కాంట్రాక్ట్ సంస్థలతో కాంగ్రెస్ పెద్దలు బాగా మంచి మిలాఖాత్ అయ్యి బ్రహ్మాండంగా ఇవాళ వాళ్ళు వీళ్ళు అంతా బదులుకొని మిల్లర్ల మెడ మీద కత్తి పెట్టి, ఇంకోవైపు రాష్ట్ర రైతాంగం మీద లేని ప్రేమను నటిస్తూ బ్రహ్మాండంగా 1100 కోట్ల రూపాయల కుంభకోణానికి ఈ 2 స్కామ్ల రూపంలో వారు తెరలిప్పడం జరిగింది. లేకపోతే బ్లాక్ లిస్ట్ అయిన సంస్థల్ని బలవంతంగా తెచ్చుడేందుకు మిల్లర్లు బయట 2100 కొంటమని చెప్పంగా మీరు 1885 నుంచి 2007కే బ్యాన్ ఫిక్స్ చేసుడేందుకు, బయట బహిరంగ మార్కెట్లో 42 నుంచి 45 రూపాయల సన్నబియ్యం దొరుకుతుంటే మీరు 57 రూపాయలు కొనుడేంది, ఇవన్నీ చూస్తుంటే మరి మీరు డౌట్ రావచ్చు. మరి మీరేం చేసినారు, మీ ప్రభుత్వ హయాంలో మీరు ఎట్లా నడిపినారో మీరు అడగవచ్చు. మా ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, వాళ్ళ సాక్షిగా చెప్తా ఉన్నా. పేద విద్యార్థులకు సన్నబియ్యంతో కడుపు నింపే కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చాం. తీసుకొచ్చినాక ఏం చేసినాం మేము ఆనాడు, పౌర సరఫరాల శాఖ మీద ఆర్థిక భారం పడకుండా బీఆర్ఎస్ సర్కార్ ఆనాడు చర్యలు తీసుకుంది. ఏం చేసేది మేము, ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంలోనే మేము సన్నధాన్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్సీఐకి ఇవ్వకుండా రాష్ట్ర కోటా కింద మేము వాడుకునేది, వాడుకొని దాన్ని మళ్ళీ స్కూళ్ళకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి ఇప్పుడు నేను చెప్పినట్టు తక్కువ ధరకి ఇచ్చేది. ఆ బియ్యాన్ని గురుకులాలకు ఇతర సంస్థలకు మేము ఇచ్చేది. ఒకవేళ సన్నధాన్యం కనుక తక్కువ వస్తే దొడ్డు ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి క్వింటాల్కు 140 రూపాయలు అదనంగా ఇచ్చేది మేము, అంతే ఇచ్చి తద్వారా డబ్బులు సేవ్ చేసే ప్రయత్నం మేము రాష్ట్ర, ఎందుకంటే ఎక్స్చేకర్ మనీ కాబట్టి ఆ రకంగా పౌర సరఫరాల సంస్థ మీద భారం పడకుండా తీసుకున్నాం. కానీ కాంగ్రెస్ ఏం చేసింది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇవాళ ఒక కామధేనువుగా కల్పతరువుగా మార్చుకొని 1100 కోట్ల రూపాయలు ఇవాళ కుంభకోణానికి తెరలేపింది. ఈ విషయం మొత్తంలో మా అనుమానం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యాలయం, ఆయన అనుమతి లేకుండా, ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిది సీమ గుట్టదు అంటారు, ఇవాళ రేవంత్ రెడ్డి పాత్ర లేనిది, రేవంత్ రెడ్డి ఆజ్ఞ లేనిది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అది చేస్తారని నేనైతే అనుకోను. తప్పకుండా మరి ఢిల్లీ పెద్దల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి పౌర సరఫరాల శాఖ దాకా అందరి పాత్ర కూడా ఇందులో ఉంది. ఇందులో అనుమానం ఏమీ లేదు, ఎందుకంటే బహిరంగ మార్కెట్ 42 రూపాయలు దొరికేదాన్ని 57 రూపాయలు కొన్నారంటేనే దాని వెనుక మతలబ్ ఏదో ఉందనేది ఎవరికైనా కూడా అర్థమవుతుంది. ఇంకా అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ వాళ్ళ పాత్ర ఇంకా విడ్డూరంగా ఉంది. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వల్ల బీజేపీ నడుపుతోంది, ఎఫ్సీఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ, ఎంఎస్పి నిర్ధారించేది వాళ్ళే, అల్టిమేట్గా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసేది వారే, అన్నీ చేసేది వారే. చాలా మా వాళ్ళ వాదన, వాళ్ళ వ్యవహారము చాలా అనుమానాస్పదంగా ఉంది. ఈ వ్యవహారం మొత్తం ఎఫ్సీఐ ఆధీనంలోనే ఉంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పూర్తి అధికారం ఉంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళే కదా కొనుగోలు చేసేది, వాళ్ళే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ధాన్యం తీసుకొని డబ్బులు ఇచ్చేది ఎఫ్సీఐ. ఎంత మొత్తం లావాదేవీల ఆడిటింగు, మానిటరింగు, ఎంఎస్పి ఫిక్సేషను మొత్తం చేసేది ఎఫ్సీఐ, సెంట్రల్ ఫుడ్ కన్స్యూమర్ డిపార్ట్మెంటు గవర్నమెంట్లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏజెన్సీ ఎఫ్సీఐ. మరి ఈరోజు ఎంఎస్పి ఆపరేషన్స్ అన్నీ కూడా ఆ సంస్థ కిందే ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, వాళ్ళ పార్టీ శాసనసభ పక్ష నేతనేమో ఇక్కడ గొంతు దించుకుంటున్నాడు, ఏదో తప్పు జరిగిపోయింది, కుంభకోణం జరిగిపోయింది అని 15 రోజుల నుంచి మొత్తుకుంటున్నాడు ఆయన. కానీ ఎఫ్సీఐ ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టుంది, ఇంతవరకు ఒక మాట కానీ తలుకు కానీ డబ్బులు తాను కట్టే విషయం కూడా మరి ఇంతవరకు తనకు పట్టనట్టుగా సొంత పార్టీ నేతలు ఇక్కడ గొంతు దించుకుంటున్నా కేంద్ర ప్రభుత్వ స్పందన లేదు అంటే ఇందులో ఏదో ఉంది మతలబ్ అనేది మేము కూడా అనుకుంటా ఉన్నాం. మేము అందుకే నిర్దిష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్స్ పెడుతున్నాం. 90 రోజుల్లోగా ధాన్యాన్ని లిఫ్ట్ చేయని ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వెంటనే చర్య తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్ చేయాలి, ప్రజలకు చెప్పాలి. అసలు మీరు టెండర్ ఎందుకు పిలిచిండ్రు, పిలిచి మిల్లర్లు కొంటానంగా ఇట్లా ఎందుకు చేసిండ్రు, ఇదంతా కూడా శ్వేతపత్రం ప్రచురించాలి అనేది 1 డిమాండ్. మా ప్రభుత్వంలో గతంలో టెండర్ పిలిచినా తక్కువ రేట్ వస్తే వెంటనే రద్దు చేసిన, ఎందుకంటే 2100 కంటే తక్కువ వస్తే ఏం లాభం ప్రభుత్వానికి, ఆల్రెడీ మిల్లర్లే కొంతందుకు రెడీగా ఉన్నారు అనే ఆలోచనతో టెండరే రద్దు చేసినాం మేము. అంతకంటే తక్కువ ధర వచ్చినా, 2100 కంటే తక్కువ ధర వచ్చినా ఎందుకు టెండర్ ఆమోదించినారు, ఎందుకు బ్లాక్ లిస్ట్ చేసిన సంస్థలను ప్రత్యేకంగా మినహాయింపు ఎందుకు ఇచ్చినారు ప్రభుత్వం చెప్పాలి.